ప్రతిపడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా మీడియా సమావేశం. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ప్రతిపడ మండలంలో డీసీసీబీ మాజీ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా మీడియా సమావేశం. ప్రతిపడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పేరిట కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని రాజా ఆరోపణలు. నియోజకవర్గంలో పట్టా భూములు తక్కువ ధరకి కొని ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్యే బిల్లులు చేసుకున్నారు వరుపుల రాజా. లోతట్టు ప్రాంతాలలో భూములు ముంపుకు గురయ్యేవి, రహదారి మార్గాలు లేనివి. కొండ ప్రాంతాలలో భూములు పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు వరుపుల రాజా. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు ఊరికి దూరంగా ఉన్నాయి, ప్రజలు నివాస ఆమోదయోగ్యం కాని ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు వరుపుల రాజా. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే పర్వతపై సిబిఐ విచారణ చేపట్టాలి రాజా. ఎమ్మెల్యే అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తాం రాజా. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ ఇళ్ల స్థలాల అవినీతిపై స్పందించాలి వరుపుల రాజా. కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి 80 గ్రామాల్లో కూడా మరి ఎక్కడెక్కడ ఎంత కొన్నారు అని చెప్పి తెప్పిస్తే, వమ్మింగ్ లో 32 లక్షలకే మరి కొంత భూమి, అదేవిధంగా 28 లక్షలకే కొంత భూమి కొనడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి డి పట్టాలు కేవలం 4,50,000 కొని 32 లక్షలకే 30 లక్షలకే 28 లక్షలకే ప్రభుత్వం ద్వారా మసి రైతులకి పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చి మోసం చేశారని చెప్పబడే సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అదేవిధంగా మరి ఈ మండలంలో చూసుకుంటే చాలా గ్రామాల్లో, అంటే ఇది కేవలం ఉదాహరణ మాత్రమే మీకు చూపించాను, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. అలాగే 80 గ్రామాల్లో వాళ్ళు ఎంతకి రైతుకి ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎంత డబ్బులు దండుకున్నారు, ఏ విధంగా పేద ప్రజలను మోసం చేశారన్నది కూడా మరి రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి సంబంధించి మరి ఎంత స్కామ్ జరిగిందో అది కూడా బయటపెడతాం. మరి మరి ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే మరి పెద్ద సంగళపూర్లో ఊరికి దాదాపుగా 2 కిలోమీటర్లు ఒక్కడంటే ఒక్కడు కూడా ఇల్లు కట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి, అటువంటి చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న సంగళపూర్లో చూస్తే మరి ఇటు శ్మశానం ఇటు పైప్ లైన్ ఉన్నటువంటి స్థలాల్లో అక్కడ కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరి జరిగింది. మరి ఎక్కడ కూడా నేను చెప్పినటువంటి ప్రదేశాల్లో బెనిఫిషియల్ ఎవరిలో కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వెళ్తలేదు. అదేవిధంగా రౌతుపాలెం చూస్తే ముంపు ప్రాంతం, అదేవిధంగా రాజపల్లి చూస్తే మరి రాజపల్లిలో తీసుకెళ్లి వమ్మింగ్ కొండ ఏదైతే డి పట్టాలో వీళ్ళు కొన్నారో అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా గజ్జంపూడిలో చూస్తే వెంకటనగర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్, అంటే ఎక్కడా కూడా 3 కిలోమీటర్లు దాటి ఇళ్ల స్థలం ఇవ్వకూడదని కూడా జీవం ఉంది. అటువంటి సందర్భంలో వీళ్ళు 5 కిలోమీటర్లు గజ్జంపూడి నుంచి మరి తీసుకెళ్లి వెంకటనగరం పెట్టాలనుకున్నారంటే మరి ఈ లేల్లో మరి అవినీతి ఏ తారస్థాయికి చేరిందో ఒకసారి అందరూ కూడా గమనించాలని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా రౌతులపూడికి సంబంధించి రౌతులపూడి హెడ్ క్వార్టర్లో మరి 40 ముందుకు వస్తే మరి అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు. ఎక్కడ రోడ్లు, ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవాలంటే మరి ఇప్పుడు మొట్టమొదటిగా కావాల్సింది నీళ్లు కావాలి. ఇప్పుడు ధర్మారం నీళ్లు కడుతున్నారు, అంతమంది ఇల్లు కడుతున్నప్పుడు కూడా మరి వాళ్ళు వాటర్ సౌకర్యం లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా నీళ్లు సౌకర్యం కల్పించలేదు, నీళ్లు లేకుండా ఇల్లు ఎలా కడతారు? కనీసం అవగాహన లేకుండా మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ భారీ అవినీతి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలా. మన అదేవిధంగా మా నాయకుడు రామకృష్ణ గారిని, అదేవిధంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. అసెంబ్లీలో కూడా ఈ మరి ప్రతిపక్ష నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ భూమి భారీ స్కామ్పై మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తాలని కోరుతున్నా. అదేవిధంగా శాసన మండలిలో మరి రామకృష్ణ గారు కూడా దీనిపై లేవనెత్తాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. మరి వెంటనే కూడా ప్రభుత్వానికి చెప్తుంది ఉంటే మరి వెంటనే కూడా దీని మీద విచారణ జరిపించాలా. మరి జరిపించడమే కాకుండా ప్రజలు ఈరోజు ఎవరైతే ముందుకు వస్తున్నారో ఇల్లు కట్టుకోవడానికి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా మరి 3,50,000 అయినా 4,50,000 అయినా ప్రభుత్వమే భరించాలా. ఎక్కడైతే కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి మా అక్కడ ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం కల్పించాలా, మరి నీటి సౌకర్యం కల్పించాలా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి తర్వాత ఏ గ్రామంలో సిబిఐకి అందరికి కూడా మేము కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్లు అన్ని కూడా తయారు చేసాం. దీని మీద మరి ఏదైతే ఈ మధ్యవర్తులు, ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు భారీ అవినీతికి పాల్పడ్డారో దీని మీద వెంటనే కూడా సిబిఐ విచారణ జరిపించాలా. జరిపించి మరి వెంటనే కూడా అతను తిన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి అంతేకాకుండా మరి చాలా చోట్ల లేఅవుట్ లేసాం, వాళ్ళు ఇచ్చిన స్థలంలోనే ఎదర ఒక 6 అడుగులు వదిలేసి మరి మీరు కట్టుకోవాలంటే మరి కట్టుకో 6 అడుగులు వదిలి కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన మరి స్థలం ఎంత,
అంటే 260-270 అడుగుల్లో ఏ విధంగా ఇల్లు అవుతుందని నేను అడుగుతున్నా. అంటే ఒక 260-270 అడుగుల్లో ఇల్లు అవుతుందో అంటే మరి అందులోనే కిచెన్ రావాలా, దాంట్లోనే బెడ్రూమ్ రావాలా, దాంట్లోనే హాల్ రావాలా, బాత్రూమ్ రావాలంటే ఏ విధంగా సాధ్యం? ఎలక్షన్ ముందు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు 180,000 ఇచ్చి మరి ఈ విధమైన ఇల్లు కట్టుకోమని ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇల్లు కట్టుకోకపోతే మేము క్యాన్సిల్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఇచ్చేది 180,000, మరి అక్కడ ఖర్చు అయ్యేది 3,50,000 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఏ విధంగా ప్రజలు మరి ముందుకు రాగలరని చెప్పి అడుగుతున్నా. మరి అంతేకాదు చాలా చోట్ల లేఅవుట్లో ఇల్లు కట్టుకోవడానికి మరి మరి అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఈ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటుందో ఆ ఇళ్ల స్థలాల్లో ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా మరి అన్ని గ్రామాల్లో కూడా భారీ స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మనందరికీ కూడా ఇది చాలా పెద్ద స్కామ్, మరి కాకపోతే ఎమ్మెల్యేకి మాత్రం చాలా చిన్నది. ఎందుకంటే అతను చేసే అన్ని కూడా స్కామ్లే కాబట్టి అతను చేసే స్కామ్ల్లో ఇది అతను పెద్ద విషయం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నిన్నటి రోజును చూస్తే ప్రతిపాడులో జరిగినటువంటి ఇళ్ల స్థలాల్లో ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఆందోళన చేశారో ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఈ ఆందోళన చేసింది కూడా ఎవరన్నది కూడా మీ అందరికీ తెలుసు.